हेलो फ्रेंड्स, वेलकम टू एनएस फूड्स। मन एंतो टेस्टी गा उंडे मसाला गुत्ति वंकाय कूरनी एला चेसुकोवालो ई वीडियो तेलुसुकुंदाम। इलागा चेसिनट्लयिते असलु वदिलिपेट्टंडि, अंत रुचिगा वस्तुंदि ई मसाला गुत्ति वंकाय कूर अनेदि। ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు తయారీ విధానం చూద్దాం। ముందుగా దీనికోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వీటి మొత్తాన్ని మనం దూరగా వేయించుకోవాలి। ఇలా దూరగా వేగిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి। నువ్వులు కూడా మనం లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి। ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత వీటిని కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు ఇదే ప్యాన్లో హోల్ గరం మసాలాని వేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మనం దొరగా వేయించుకోవాలి। వీటి మొత్తాన్ని మనం విడివిడిగా వేయించుకోవటం వల్ల మనం బాగా వేగుతాయి। వీటిని కూడా అదే బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అలాగే ఒక 7-8 ఎండుమిర్చి తీసుకొని వీటిని కూడా మనం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి। అలా వేగిన తర్వాత వీటిని కూడా అదే బౌల్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। అలా వీటి మొత్తాన్ని మనం మిక్సీ జార్ లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని మనం మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి। ఇలా ఈ విధంగా మెత్తని పేస్టా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను వేసుకొని వీటి మొత్తాన్ని మనం జాగ్రత్తగా వేయించుకోవాలి। ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక సెపరేట్ బౌల్లోకి తీసేసుకోవాలి। ఇలా మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఇలా జీలకర్ర వేసుకొని జీలకర్ర మొత్తాన్ని మనం బాగా వేయించుకోవాలి। ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ని మనం బాగా వేయించుకోవాలి। ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా మనం బాగా మగ్గించుకోవాలి। ఇలా కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి। మనం సాల్ట్ యాడ్ చేయటం వల్ల ఆనియన్స్ అనేవి మనకు త్వరగా మగ్గుతాయి। యాడ్ చేసిన తర్వాత వీటి మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి। కొంచెం సేపటికి మనకు ఆనియన్స్ అనేవి బాగా మగ్గినవి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లంలో వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి। ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా మనం మగ్గించుకోవాలి। ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ అనేది మొత్తం బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి। ఇలా కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి ఈ విధంగా మసాలా పేస్ట్ అనేది రెడీ అవుతుంది। దీని మొత్తాన్ని మనం లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి। ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి। ఇలా పెరుగు యాడ్ చేసుకొని ఇలా పెరుగు మొత్తం మనం బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ప్రాసెస్ మొత్తాన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టి మనం చేసుకోవాలి। ఇలా కొంచెంసేపు కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ మొత్తం మనం బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి। ఇలా కారం యాడ్ చేసుకొని ఈ కారం మొత్తం మనం బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా కొంచెంసేపటికి మనకు కారం మొత్తం బాగా కలిసిపోయి మనకు మంచిగా రెడీ అయి ఉంటుంది। ఇలా కొంచెంసేపు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి వంకాయల్ని వేసుకోవాలి।
మొత్తం వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి దీన్ని 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకు మసాలా అనేది వంకాయలు పట్టి బాగా రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. మనం ఇలా బాగా కలుపుకోవటం వల్ల మసాలా పేస్ట్ అనేది వంకాయలు పట్టి మనకి తినేటప్పుడు మంచి రుచిగా ఉంటాయి వంకాయలు అనేది. ఇలా 2 నిమిషాల పాటు బాగా మనం ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా గుత్తం కూర అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.